వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కదండి. సో ఈ కరోనా టైంలో మనం బయట ఎక్కువ హడావుడి లేకుండా, హంగామ లేకుండా ఈ సంవత్సరం మన విఘ్నేశ్వరుడికి ఇంట్లోనే అందరూ చాలా ప్రశాంతంగా ఎక్కువ హడావుడి లేకుండా చేసుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇంకేమాత్రం ఆలోచించకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కింద రెడ్ కలర్లో ఫస్ట్ సబ్స్క్రైబర్ బటన్ కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ అవుతుంది, ఓకేనా? సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి, నేను ఫస్ట్ టైం అండి బ్లాగ్ చేస్తున్నాను, 3 మంత్స్ అయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి. సో బ్లాగ్ పెడదాం అనుకుని, ఇద్దరు పిల్లలతో కదండి, సో అవుతుందా అనుకున్నాను. బట్ వ్లాగ్ ఎలాగైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు నేను ఏమైతే చేస్తానో అది వ్లాగ్ రూపంలో నేను షూట్ చేశానండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఇప్పుడు కాదండి, లాస్ట్ వీక్ది అనమాట. సో లాస్ట్ వీక్ది వ్లాగ్ అలా కంటిన్యూగా షూట్ చేసి ఎడిటింగ్ చేసి నాకు అప్లోడ్ చేయడానికి ఇంత టైం అయితే పట్టింది. ఎందుకంటే పిల్లలతో కదా నాకు అంత ఎర్లీ, ఇప్పుడు వీడియో చేసేసినట్టుగా ఏదో కుకింగ్ చేసేసినట్టుగా బ్లాగ్ అయితే అవ్వదు కదా. సో నాకు లాస్ట్ వీక్ అనమాట నేను చేశాను. సో ఇప్పుడు నాకు దాన్ని ఎడిటింగ్ చేసి మీకు అప్డేట్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. సో మీరైతే బ్లాగ్ చూసేయండి ఎలా ఉందో, నేను పిల్లలతో ఎలా చేస్తాను, కుకింగ్ చేసుకొని వాళ్ళని చూసుకొని వీడియోస్ ఎలా తీస్తాను అనేది మీకు అర్థమవుతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. సో ఇంకా బ్లాగ్ అయితే చూసేస్తారా? ఫస్ట్ అయితే నేను ఇలా వంటగదిలోకి వచ్చేస్తానండి. నైట్ ఫుల్ వంటగది అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. బట్ ముందు రోజు మా అబ్బాయి కొంచెం ఫీవర్ వల్ల హాస్పిటల్కి వెళ్ళి ఇంకా నైట్ ఎలా పడతాలో వదిలేసాను అనమాట వంటగదిని. సో ఫస్ట్ లెగ్ అని మా అబ్బాయి ఫస్ట్ ఇడ్లీ పెట్టేస్తానండి, ఎందుకంటే మార్నింగ్ అయ్యేసరికి ఇడ్లీ కోసం వెయిట్ చేస్తాడనమాట. సో అలా స్ట్రీట్లో ఫిష్ వస్తే ఒక 2 ఫిషెస్ తీసుకున్నాం పులుసు పెడదామని చెప్పేసి, ఎందుకంటే ముందు రోజు పెట్టుకుంటే చేపల పులుసు అనేది మనకు నెక్స్ట్ రోజు చాలా బాగుంటుంది కదా, జస్ట్ తీసేసి పక్కన పెట్టేస్తాను. ఆయనకు చేయడం రాదు, మా హౌస్ వంటర్ చేసేసి ఇచ్చేసింది అనమాట తర్వాత. సో మా అమ్మాయికి మా అబ్బాయికి అయితే అలా ఇడ్లీ పెట్టేశాను. నైట్ తోమలేదనమాట గిన్నెలు, అలాగా సింక్లోనే వదిలేసాను. యాక్చువల్లీ ఎప్పుడప్పుడు తోమేస్తాను, బట్ చెప్పాను కదా మేము హాస్పిటల్కి వెళ్ళి రావడం వల్ల టైర్డ్ అయిపోయి నైట్ అలా వదిలేసాను అనమాట. సో అన్నీ నీటికి తోమేశాను, తోమేసి మా అబ్బాయికి ఇడ్లీ పెట్టేసి సామాన్లన్నీ కూడా సర్దేశాను అనమాట. సో ఫస్ట్ టైం అంటే బ్లాగ్ చేయడం కొంచెం కష్టమైంది, షూట్ చేసుకొని ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పట్టింది. సో వాళ్ళకి టిఫిన్ రెడీ చేసే లోపు, మా పిల్లలు కొంచెం ఆడుకునే లోపు నేను టిఫిన్ మొత్తం రెడీ చేసేసేయాలి, లేదంటే వాళ్ళ ఆకలి వేసే టైంకి నేను టిఫిన్ రెడీ చేయలేదు అనుకోండి నా పని అవ్వదనమాట. సో మా అమ్మాయి మా అబ్బాయి టీవీ చూస్తారు ఇద్దరు, మార్నింగ్ వాళ్ళు టీవీ చూసి కొంచెం లేచిన వెంటనే రిలాక్స్ అయ్యేలోపు నేను టిఫిన్ రెడీ చేసేస్తాను. మెయిన్ మా అబ్బాయికి వాడు ఒక్క లేచిన వెంటనే ఒక 1/2 అవర్ బాగానే ఉంటాడు, 1/2 అవర్ దాటిందంటే మాత్రం ఇంకా ఆకలికి ఉండడండి. సో ఇద్దరు బొద్దులు లెగ్గానే టీవీ రిమోట్ ఇచ్చేస్తాను మా అమ్మాయికి, చక్క టీవీ చూస్తుంది. మా అబ్బాయిలా ఆడుకుంటాడు, వాడు ఆడుకునే లోపు నేను గబగబా టిఫిన్ అనేది రెడీ చేసేస్తాను. మార్నింగే కూడా మా హస్బెండ్ ఉంటే కనుక కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసుకుంటానండి, ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలే కదా. సో అతను ఉంటే కొంచెం నాకు హెల్ప్ చేస్తారనమాట. సో టిఫిన్ అయితే రెడీ అయిపోయింది, మా అమ్మాయికి టిఫిన్ వేసి ఇచ్చేసి ఇచ్చేసాను, తనకే ఇచ్చేస్తానంటే నేనైతే పెట్టడం మానేసాను, తనే తినేస్తుంది నీట్గా చక్కగా తింటుంది. లంచ్ కానీ ఈవినింగ్ నైట్ డిన్నర్ కానీ టిఫిన్ కానీ ఏదైనా సరే తనకే ఇచ్చేస్తాను, కూర్చొని చక్కగా తింటుంది. సో మా అబ్బాయి కూడా టిఫిన్ వేసేసాను. సో వాడు తెచ్చిచ్చేలోపే దాని మా అమ్మాయి ఇడ్లీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు వాడు, ఊరుకోవట్లేదు. వాడు ఎక్కడ తినేస్తాడే, పెడతాది పాపం వాడు ఎక్కడ తినేస్తాడేమో అని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్ ఎక్కి మరి తినేస్తుంది. మళ్ళీ వాడికి తీసుకొచ్చి ఉండరా నీకు ఇడ్లీ తెచ్చా అని చెప్పేసి వాడికి ఇడ్లీ పెట్టేశాను అనమాట. ఫస్ట్ నేను టిఫిన్ ప్రిపేర్ చేసి వాళ్ళిద్దరికి పెట్టేసరికి నాకు టైం అలాగా 8:30 నేను అయిపోతుందండి. సో అప్పుడు మా అమ్మాయి పెడుతుందన్నమాట, కిట్టు తిను అని చెప్పేసి. సో వాళ్ళిద్దరికి టిఫిన్ పెట్టేసరికి నాకు 1 అవర్ అయిపోతుంది. నేను టిఫిన్ తినేసరికి 8:10 ఎప్పుడవుతుందండి, ఫ్రెష్ అవ్వడానికి కూడా టైం ఉండదు. మా హస్బెండ్ ఉంటే వాళ్ళు కొంచెం ఫ్రెష్ చేయించేసి స్నానాలు అవి పోసేసి ఇచ్చేస్తారనమాట. సో అలాగా ఇద్దరికి టిఫిన్ చూసారు మా అబ్బాయిలను అవుతున్నాడా, మా అమ్మాయి చక్కగా నీటికి కూర్చొని తినేస్తుంది. సో వాళ్ళకి టిఫిన్ పెట్టేసిన హీటర్ పెట్టేసి స్నానాలు అయ్యి, మా హస్బెండ్ ఉంటారు కదా, సో వాళ్ళిద్దరికి స్నానాలు పోసి ఇచ్చేస్తారు ఉంటే, లేదంటే నేనే కొంచెం వాళ్ళకి ఫ్రెష్ కూడా చేయించేసేయాలి. సో హీటర్ అయితే పెట్టేసి వచ్చేసాను నేను. ఈ లోపల చేపలు ఉన్నాయి కదా, మా హౌస్ వంటర్ చేసి ఇచ్చేసారు, సో ఉప్పు కారం పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నైట్ కదా చేద్దామని. ఈ లోపు మా హస్బెండ్ పెరుగన్నం తింటారండి, నేను మా హస్బెండ్ ఇద్దరు మార్నింగ్ కర్డ్ రైస్ తింటాం అనమాట. సో మజ్జిగ చేసేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ నైటే చేసి పెట్టుకోవాలంటే నాకు అవదని చెప్పేసి మార్నింగ్ పెరిగినా తినేటప్పుడే నేను మజ్జిగ చేసి పెట్టేసుకుంటాను. మార్నింగ్కి రైస్ వండేస్తానండి, రైస్ వండేసి మజ్జిగ చేసేసి ఉంచేస్తాను. కర్రీ కూడా మ్యాక్సిమం మార్నింగ్ తను ఉంటే గొప్ప గొప్ప చేసేస్తాను టిఫిన్, వాళ్ళ పిల్లలకి టిఫిన్ పెట్టేసి. ఈజీ కర్రీ అనుకోండి, ఎర్లీ మార్నింగ్ చేసి కొంచెం లేట్గా చేస్తాను,
అదే నార్మల్గా కొంచెం లేట్గా అయ్యే కర్రీ అనుకోండి తొందరగా చేసేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను పాలు ఉక్కిరి చేస్తున్నానండి. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో నేను పెట్టాను, మనకి లాక్డౌన్ టైంలో వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ పాలు ఉక్కిరి కర్రీ వండుకుంటే చాలా బాగుంటుందండి. లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఎండ్ బాక్స్లో కూడా ఇస్తాను, కావాలంటే ఎండ్ కార్డ్లో కూడా ఇస్తే ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? కదా మళ్ళీ అంట్లనే పేరుకుపోయాయి. సో ఇలా మా అమ్మాయికి స్నానం చేయించేసారు, మా హస్బెండే నేను రెడీ చేసేసి మార్నింగ్ ఫస్ట్ వాళ్ళిద్దరికి జడలు వేసేసరికి నాకు టైం సరిపోతుందండి. సో చూసారా కర్రీ ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. మీకు ఎన్ వీక్ అని నిజంగా చెప్తున్నా, నాకు ఈ కర్రీ ఇష్టం అండి, చాలా అంటే చాలా ఇష్టం. సో మా అబ్బాయి కూడా స్నానం చేయించి ఇచ్చేసారు మా హస్బెండే, సో రెడీ చేసేసాను. వాడు ఇప్పుడు వెంటనే పడుకుని పోతాడండి, 8:30 అయ్యేసరికి పడుకుని పోతాడు, 10 o'clock అలాగా మళ్ళీ లేస్తాడండి. సో ఈలోపు మా హస్బెండ్ ఉన్నప్పుడు నేను గబగబా ఫ్రెష్ అయ్యి నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. సో తనకి ఈరోజు పాపం ఉన్నారనమాట, కొంచెం లేట్గా వెళ్తానని. సో తనకి రైస్ పెట్టేశాను, తనకి పెట్టిన తర్వాత నేను తింటాను. యాక్చువల్ 10:30 అయిందండి మేమిద్దరం మార్నింగ్ టిఫిన్ రైస్ తినేసరికి. మా అమ్మాయి ఎక్కువ ఉల్లిపాయలతో ఆడుతుందండి, మ్యాక్సిమం తన వంటగదిలో ఎక్కువ ఉల్లిపాయలతోని ఈ ప్లాస్టిక్ వస్తువులతో ఆటలతో ఆడుతుంది. తనకు అవే ఇష్టం అనమాట, అందుకే నా పక్కనే కూర్చోబెట్టేసుకుంటాను. సో మా అబ్బాయి పడుకుని బెడ్ చూసారా, సైలెంట్గా చేసుకుంటాను నేను పని. ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా సరే వెంటనే లేచేస్తాడు, అందుకే మా అమ్మాయి నాతో పాటే వంటగదిలోనే పెట్టుకుంటానండి. తను పడుకుని పోతుంది, బట్ మళ్ళీ ఆఫ్టర్నూన్ పడుకోదని చెప్పేసి మార్నింగ్ నేను పడుకోబెట్టాను అనమాట. సో మళ్ళీ నాకు అంట్లు స్టార్ట్ అయిపోయాయండి, ఎందుకంటే మార్నింగ్ తిన్న టిఫిన్లు ఇవి అండ్ మళ్ళీ కర్రీ రైస్ ఉన్నాయి కదా, అవన్నీ ఒక మళ్ళీ బౌల్లో పెట్టేసి మళ్ళీ సింక్లో అంట్లు నాకు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ అవి తోమేసి వంటగది మొత్తం నీట్గా పెట్టేస్తాను. మళ్ళీ రైస్ చూసుకుని ఎంత ఉందో అంత కావాలేమో చూసుకొని మళ్ళీ మధ్యాహ్నానికి రైస్ అయితే ఉండేస్తాను అనమాట. సో పడుకున్నాడు కదా, ఈ లోపల నేను గబగబా హెయిర్ స్టైల్ అది చేసేసుకొని మా వచ్చేస్తాను. మా అమ్మాయిని మోక్ష కొంచెం వంటగది తుడిచేయమో అంటే చక్కగా నీట్గా తుడుస్తుంది అంటే నిజంగా నాకు చాలా హెల్ప్ చేస్తుంది మా అమ్మాయి. చాలామంది కొంతమందికి తెలుసు మా ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళకి నిజంగా ఎంత నీట్గా తుడు నాకన్నా చాలా బాగా తుడుస్తుంది. ఎక్కడే చిన్న చెత్త కనిపించినా మంచిగా తుడుస్తుంది. సో ఈలోపు 10:30 అలా అయింది, ఇంక మా అబ్బాయి లేచేసాడు, ఇంకా పడుకోడు, మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 o'clock అలా పడుకుంటాడు. మా అమ్మాయి చూసారా ఎంత నీట్గా తుడుస్తుందా, ఎక్కడ చెత్త ఉండనివ్వదండి. మా అబ్బాయితో కొంచెంసేపు అలా ఆడుకుంటాను. సో పని ఎక్కువ లేకపోతే మాత్రం నాకు కొంచెం టైంపాసే. సో ఆఫ్టర్నూన్ అయితే లంచ్ ఇద్దరికే పెట్టేశాను. మా అమ్మాయి తినేస్తుంది ఎప్పుడు, బట్ ఈసారి మా అమ్మాయి అమ్మ పెట్టి పెట్టి అంటే తనకు కూడా తినిపించేశాను అనమాట, మా అబ్బాయికి కూడా తినిపించేశాను. మావి కూడా లంచ్ అయిపోయి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ తోమేస్తానండి. నాకు ఉదయం నుంచి ఒక 4-5 times అయినా నేను సింక్లో అంట్లనే వాష్ చేస్తూ ఉంటాను. లంచ్ చేస్తే కంపల్సరీ మేము స్వీట్ తింటామండి. బేసన్ లడ్డూ నేను చేశాను కదా ఆల్రెడీ 3-4 డేస్ బ్యాక్ ఎప్పుడో చేశాను, లింక్ ఇస్తాను చెక్ చేయండి. ఓకేనా? మళ్ళీ మధ్యాహ్నం మా అబ్బాయి 2 a.m. పడుకున్నాడు, ఈవినింగ్ లేచేసాడు 4:30 అలా. అయితే మా అమ్మాయి ఆడిస్తుందండి, అల్లరి అయితే అస్సలు చేయదు, ఇద్దరూ ఆడుకుంటారు చక్కగా. నేను వీళ్ళిద్దరిని వదిలేసి ఏ షాపుకి కానీ పైన బట్టలు అని పెట్టడానికి కానీ వెళ్తాను. అస్సలు చాలా అంటే చాలా ఆడిస్తుంది, అల్లరి చేయదు, వాడిని కొట్టను కూడా కొట్టదు. సో చూసారా మా అమ్మాయికి ఎక్కువ ఉల్లిపాయలతోనే, పచ్చి ఉల్లిపాయలు కూడా తినేస్తుందని చాలా బాగా ఆడుకుంటుంది ఉల్లిపాయలతో. సో అందుకే వంటగదిలో ఉంచేసుకుంటాను. ఇది వేరే రోజు షూట్ చేసిందండి. సో చూడండి మా అబ్బాయి ఆడుకుంటుంటే వాడు వాకర్ ఎక్కి కూర్చుందనమాట, వాడేమో వెయిట్ కాయలేక పాప లాగలేకపోతున్నాడు. వాకర్ ఎక్కి మరీ టీవీ చూస్తుందండి. సో చూడండి మా అబ్బాయి ఎంత పుష్ చేస్తున్నాడో ఏం చేస్తున్నాడు. అయినా సరే మోక్ష దిగమ్మ అంటే దిగట్లేదండి, ఎలాగోలా బాహుబలి శివలింగం ఎత్తినట్టు మా అమ్మాయిని పాపం లాగాడండి. అది లాగట్లేదని వాడిని కొట్టేస్తుంది, కిట్టు లాగు 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 అని చెప్పేసి ఎలాగోలా పాప ఫ్రిడ్జ్ దగ్గర నుంచి డోర్ వరకు లాక్కొచ్చాడు. చూసారు చూడండి, కావాలంటే వేరే రోజు షూట్ చేసింది. ఇంక ఈవినింగ్ అయిపోయిందండి, ఈవినింగ్ అయిపోయాక మా అమ్మాయికి మా అబ్బాయికి స్నాక్స్ పెట్టాలి కదా, మెయిన్ మా అమ్మాయికి స్నాక్స్ ఉండాలండి. స్నాక్స్ లేకపోతే అస్సలు ఊరుకదనమాట. ఏ మిక్సర్ కానీ ఉస్మానియా బిస్కెట్స్ కానీ కారం పూస కానీ ఏదో ఒకటి ఇచ్చేస్తాను. మా అబ్బాయికి వచ్చేసి సాల్ట్ బిస్కెట్స్ ఈవినింగ్, సో కొంచెం సెరిలాక్ పౌడర్ అయిపోయిందని చెప్పేసి పాలు మరబెట్టి సాల్ట్ బిస్కెట్స్ అలా వేసి పెడతాను అనమాట. ఇలా ఒక మా అమ్మాయి వాటర్ బాటిల్స్ అన్నీ నేను ఇద్దరివి ఎవరు వాళ్ళు సెపరేట్ అండి వాటర్ బాటిల్స్. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను. సో మా హస్బెండ్ లేరు కదా, సో ఈవినింగ్ తొందరగా పనులు మొదలు పెట్టుకుంటే కానీ నాకు నైట్కి కుకింగ్ అవ్వదన్నమాట. సో ఇద్దరికి అలా స్నాక్స్ పెట్టేస్తాను. సో కంపల్సరీ తింటారు స్నాక్స్. సో చూసారా అలా మళ్ళీ ఈవినింగ్ 4:30 అలా కుకింగ్ అన్ని స్టార్ట్ చేసేస్తాను. చేపల పులుసు వండుతున్నానండి, రేపటికి బాగుంటుంది అని చెప్పేసి. సో చేపల పులుసు తొందరగా వండేస్తున్నాను. సో ఆఫ్టర్నూన్ రైస్ కర్రీ ఉంటే మా హస్బెండ్కి సరిపోతుందని చెప్పేసి, నాకు మా అమ్మాయికి ఒక్కరితానికి కదా అని చెప్పేసి ఎర్ర నూక గోధుమ నూక అంటారు కదా ఉప్మా చేసుకుందామని చెప్పేసి ఉప్మా కూడా చేసేసాను. 5 o'clock నేను నా కుకింగ్ అని స్టార్ట్ చేసేస్తాను, ఫినిష్ కూడా చేసేస్తానండి. మ్యాక్సిమం 6 o'clock నా కుకింగ్ అయిపోతుంది, 7:30 కల్లా మేము తినేస్తాము, 8:30 కల్లా స్లీపింగ్ స్టార్ట్ అయిపోతాను అనమాట. సో పక్కన చేపల పులుసు కూడా అయిపోతుంది, పక్కన ఉప్మా కూడా అయిపోతుంది. ఈవినింగ్ అంటూ మళ్ళీ ఈవినింగే తోమేస్తానండి.
సో మా అమ్మాయి కొంచెం వంటగదిలో వచ్చి అమ్మ ఉప్మా అమ్మ ఉప్మా ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే సూపర్ ఉంటుంది అంటారు. సో కొంతసేపు తనతో అలా ఆడుకుంటానన్నమాట. చూసారా, పిల్లలతో టైం అయితే తెలియదండి, వాళ్ళతోనే ఇద్దరు కూడా కదా, సో వాళ్ళతో నాకు టైం ఎక్కువ గడపాల్సి వస్తుంది. సో ఇంకా టైం కుదిరినప్పుడు వీడియోస్ అవి చేస్తాను, అలాగే మేనేజ్ చేస్తూ ఉంటాను. సో మీకు తెలియడం కోసమే నేను బ్లాగ్ పెట్టానండి. సో అందుకు చూసారా నా చేపల పులుసు ఎంత బాగుందో. ఎప్పుడు నేను ఫిష్ కర్రీ అనేది ముందు రోజు వండేస్తానండి. సో ఈవినింగ్ అయిపోతుంది కదా, 7 అలా అయిపోయింది, ఇంకా మా పిల్లలిద్దరికి మళ్ళీ స్నానాలు పోయాలి. సో మా అమ్మాయికి స్నానం అవుతుంది ఆల్రెడీ, మా అబ్బాయికి లోపు నేను జడ వేసేసి మా అమ్మాయిని తయారు చేస్తున్నాను అనమాట. సో వాళ్ళిద్దరిని మార్నింగ్ ఈవినింగ్ తయారు చేసేసరికే నాకు టైం అయిపోతుంది. సో తయారు చేసేసి మళ్ళీ టీవీ దగ్గర వదిలేస్తాను, లేదంటే మా అమ్మాయికి స్లేట్ తీసుకొని ఏబీసీలకి రాయిస్తాను అనమాట. చక్కగా నీట్గా రాస్తుంది, అల్లరి అయితే చేయదండి నీట్గా. చూసారా కెమెరాకి మంచిగా హాయ్ చెప్తుంది, హాయ్ చెప్పమ్మా అంటే. సో మా అబ్బాయికి స్నానం చేయించేశారు మా హస్బెండ్. నాకు తను ఉంటే కొంచెం హెల్ప్ చేస్తారండి, తను లేకపోతే నేను ఎలాగోలా ఇద్దరిని మేనేజ్ చేసుకుంటాను. అల్లరి పిల్లలు కాదు కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. సో మా అబ్బాయి మళ్ళీ పడుకుని పోతాడు, ఇప్పుడు 7 o'clock పడుకుని పోతాడు. సో నేను ఇయాల్లో పడుకోబెట్టేస్తున్నాను అనమాట. మా అమ్మాయికి ఉప్మా చేసి ఇచ్చేసి గిన్నెలో వేసి ఇచ్చేస్తే తినేస్తున్నాను. సో తనే తింటుందండి, నేనైతే తినిపించను. సో లైటింగ్కి లేచిపోతాడని చెప్పేసి మేము చిన్న బెడ్ లైట్స్ ఉంటాయి కదా, అవి వేసేసి ఇయాల్లో పడుకోబెడతానమాట. సో మళ్ళీ నైట్ ఎప్పటికప్పుడు వంటగది అనేది క్లీన్ చేసుకుంటాను. నాకు వంటగది క్లీన్గా లేకపోతే అస్సలు నచ్చదండి, ఎప్పటికప్పుడు వంటగది అనేది నేను క్లీన్గా చేస్తూ ఉంటాను అనమాట. సో మళ్ళీ నైట్ నాకు మళ్ళీ మామూలుగా అంట్లు అనేవి స్టార్ట్ అయిపోతాయి సింక్లో. పిల్లలిద్దరికీ పెట్టేసి మేము తినేస్తాము. సో చూసారు కదా మొత్తం వంటగది మొత్తం రాత్రికే నేను అసలు అంట్లనే ఎప్పుడప్పుడు తోమేస్తానండి, అస్సలు ఒక్కటి కూడా ఉంచను. పడుకునే ముందు పిల్లలతో కొంచెం ఆడుకుంటామండి. సో మా పిల్లల్ని ఎలా ఆడిస్తున్నానో ఒకటి చూడండి, వినండి మీరు. పడుకునే ముందు అయితే ఇలా ఆడిస్తామండి పిల్లల్ని. సో ఇది వేరే రోజు షూట్ చేశాను అనమాట. సో మా అబ్బాయి అయితే 7 o'clock పడుకుని పోయి పడుకుంటే నైట్ అంతా పడుకుని పోతాడు. నెమ్మదిగా తీసేసి బెడ్రూమ్లో వేసేస్తాను, లేదంటే మధ్యలో లేస్తే మళ్ళీ ఫీడ్ చేశాక సో బెడ్రూమ్లో తీసుకెళ్ళి పడుకోబెడతాను అనమాట. మా అమ్మాయి అయితే ఆల్రెడీ పడుకుని పోయింది. సో నేను మా అబ్బాయి చివరిన పడుకుంటా, మా హస్బెండ్ ముందు పడుకుంటారు. సో పిల్లలతో అయితే ఇలా బ్లాగ్ చేయడం కొంచెం కష్టమేనండి, బట్ అయితే నాకు 2 days పట్టింది ఎడిటింగ్ చేయడానికి. ఇది బ్లాగ్ అయితే సో నేనైతే ఇలా చేస్తానమాట. సో మార్నింగ్ పిల్లలకి పెట్టుకొని నేను కుకింగ్ చేసుకొని వాళ్ళని హ్యాండిల్ చేసుకొని ఫ్రీ టైం దొరికినప్పుడు దొరికినా ఉన్న టైంలో నేను వీడియోస్ అనేది షూట్ చేసుకొని మీకు పోస్ట్ చేస్తానమాట. సో మీకు నచ్చింది బ్లాగ్, నచ్చితే ఒక లైక్ చేయండి, లైక్ కామెంట్ కూడా చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సమయం కూడా ముగించండి. ఓకేనా, మీకు ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ కామెంట్ అనేది చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. దిస్ ఈస్ సెండింగ్ ఆఫ్ శ్యామ్లా. బాయ్ బాయ్.